మిత్రులారా అందరికీ సూర్యగ్రహణ శుభాకాంక్షలు ఏప్రిల్ ముప్పై తేదీ పాక్షిక సూర్యగ్రహణం వస్తాం ఆకాశంలో అనేక అబ్బురాలు జరుగుతూ ఉంటాయి అనేక వింతలు విశేషాలు కనపడుతూ ఉంటాయి తోకచుక్కలు వస్తూ పోతూ ఉంటాయి ఉన్నట్టుండి ఉల్కలు రాలి పడుతూ ఉంటాయి ఇలాంటివన్నీ చూసి చాలా అబ్బురంగా అనిపిస్తుంది ఆకాశంకై చూస్తే ఎంతో సంబరం వేస్తుంది కానీ గ్రహణాలు చూడగానే బెంబేలు ఎత్తిపోతుంటారు ఎందుకు ఆ గ్రహణాల సందర్భంలో ఏదో జరుగుతుందని మనకి ఏదో నష్టం కలుగుతుందని లేకపోతే ఈ గ్రహణాలు ఈ రాసుల వారికి ఫలాన ప్రభావం చూపెడతామని కొంతమంది చెప్పే మాటలు నమ్మి మోసపోవడమో లేకపోతే భయాందోళన గురవడమో జరుగుతుంది నిజంగా అలాంటివి జరుగుతాయి ముందు ఏప్రిల్ ముప్పయో తేదీ సూర్యగ్రహణం ఏ విధంగా ఉంది ఏప్రిల్ ముప్పయో తేదీ సూర్యగ్రహణం ఎక్కడ కనపడుతుంది అంటే భారతదేశంలో అది అస్సలు కనపడట్లేదు సౌత్ అమెరికా దేశాల్లో పసిఫిక్ మహాసముద్రంలో ఆ ప్రాంతాల్లో ఇది కనపడుతుంది కానీ భారతదేశంలో కనపడకపోయినా భారతదేశంలో ఉండే మనకి దాని ప్రభావం ఏదో ఉంటుందని ఈ రాశుల వాళ్ళకి ఆ ప్రభావం ఉంటుంది ఆ రాశి వారికి ఈ ప్రభావం ఉంటుందని చెప్తుంటారు ఇది మన దేశంలో కనపడదు దాని నీడ కూడా మన దేశంలో పడదు సూర్యుడు మామూలుగా ఆ రోజుల్లో ఎలా ఉంటాడో అదే రోజు ఉంటాడు కానీ ఈ విధంగా ఎందుకు చెప్తున్నారో అనేది మనం తెలుసుకోవడానికి ముందు సూర్యగ్రహణం గురించి ఒకటి రెండు అంశాలు చూద్దాం సూర్యగ్రహణం ప్రతి అమావాస్యకు రాదు ఎప్పుడో ఒక అమావాస్యకు మాత్రమే వస్తుంది ఎందుకని ఎందుకనంటే మన భూమికి అవతల వైపు చంద్రుడు ఉంటాడు సో సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇది కూడా ఎలా ప్ర అనేక సార్లు భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు సో భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు చాలాసార్లు ఇలా వస్తూ ఉంటారు కానీ భూమి చంద్రుడు సూర్యుడు ఒకే సరళ రేఖ మీదకి వచ్చినప్పుడు మాత్రమే ఈ గ్రహణాలు ఏర్పడతాయి ఈ చంద్రుడికి ఆ పూర్తిగా చ సూర్యుడు మనకు కనపడనంతా మూసివేస్తే అప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం అంటాం కొద్దిగా కనపడకుండా కొంత భాగమే సూర్యుడిలో కొంత భాగమే కనపడకుండా ఉంటే అది పాక్షిక సూర్యగ్రహణం అంటాం అంటే చ ఇట్లా ఉంటే సూర్యుడు ఇక్కడ ఉంటే చందమం ఎంతవరకే ఇట్లా ఇట్లా ఈ భాగం వరకే మోసిందనుకోండి అది పాక్షిక సూర్యగ్రహణం మొత్తం కనపడకుండా మోస్తే అది సంపూర్ణ సూర్యగ్రహణం అలా కాకుండా కొంత భాగం ఇలా ఉండి మనకి ఈ కొంత భాగమే కనపడకుండా కొంత దాని చుట్టూ దీని చుట్టూ కనుక ఒక సర్కిల్ లాగా ఒక రింగ్ లాగా కనపడుతుంటుంది దాన్ని యాన్యులార్ ఎక్లిప్స్ అంటారు సో ఇట్లా సూర్యగ్రహణాల్లో మూడు రకాలు సంపూర్ణ సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం యాన్యులార్ ఎక్లిప్స్ యాన్యులార్ గ్రహణం ఆ యాన్యులర్ గ్రహణం సందర్భంలోనే అది కంకణాకార సూర్యగ్రహణం అంటూ ఆ సందర్భంలోనే డైమండ్ రింగ్ ఆకారంలో ఆ వెలుతురు అది కనపడుతుంటుంది అది చూడడానికి చాలా సంవత్సరాల పాటు సైంటిస్టులు అందరూ ఎదురుచూస్తుంటారు సో ఈరోజు కూడా రేపు ఏప్రిల్ ముప్పై తేదీ కూడా సూర్యగ్రహణం సందర్భంలో మీరు అందరూ మన దగ్గర కనపడకపోయినా ఈరోజు టెక్నాలజీ మనకి అందుబాటులో ఉంది కాబట్టి ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఎక్కడ జరిగినా మనము దాన్ని చూసే ఉన్నాయి లేదా మన స్వర కుటుంబంలో జరిగే వాటిని కూడా ఈరోజు మనం లైవ్ చూడగలిగే పరిస్థితులు ఆ రకమైన టెక్నాలజీ మనము శాటిలైట్స్ పంపడం ద్వారా సాధ్యమవుతూ ఉంది సో మీరు టీవీలో కానీ యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో కానీ వాటిని అబ్జర్వ్ చేయొచ్చు అది చూడాలి కానీ ఇప్పుడు ఏం చెప్తారు ఎక్కడో జరిగినా కూడా మన దగ్గర మీరు ఇంట్లో నుంచి బయటికి రావద్దు సూర్యగ్రహణం సందర్భంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అస్సలు బయటికి రావద్దు అందరూ తలుపులు పెట్టుకొని ఉండాలి ఆ సందర్భంలో మా మంచం మించి దిగకూడదు లేదా లోహ వస్తువులు లేదా ఇనుప వాటిని పట్టుకొని పనులు చేయకూడదు ఇలాంటి అనేక రకాల అపోహలు లేదా నమ్మకాలు లేదా భయాలు క్రియేట్ చేస్తారు నిజంగా సూర్యగ్రహణం సందర్భంలో మనం తలుపులు పెట్టుకొని లోపల ఉండాల్సిన అవసరం ఉందా మూఢ నమ్మకం మనల్ని తలుపులు పెట్టుకొని ఇంట్లో నుంచి రాకుండా ఇంట్లోనే బంధించి చీకట్లో ఉంచుతుంది కానీ అదే వైజ్ఞానిక ఆలోచన బయటికి రమ్మని చెప్తుంది మొత్తం ప్రపంచాన్ని చూడమంటది లోకాన్ని చూడమంటది విశ్వాన్ని చూడమంటది విశ్వాంతరాల్లోకి వెళ్ళి పరిశోధనలు చేయమని చెప్తుంది మనం తలుపులు మూసుకున్నంత కాలం అదే భయాందోళనలో ఉంటాం కానీ ఎప్పుడైతే తలుపులు తీసి బయటకు వస్తామో సూర్యగ్రహణం జరిగినప్పుడు ఆ సూర్యగ్రహణాన్ని మనం ఎలా చూడాలి సూర్యుడిని నేరుగా ఎప్పుడు చూడకూడదు ఎప్పుడు చూసినా సూర్యుని నేరుగా చూసినా మన కళ్ళు దెబ్బతింటాయి సూర్యగ్రహణం సందర్భంలో మనకు చూడాలని క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి చూడాలి కూడా కాబట్టి దానికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు తీసుకొని సోలార్ ఫిల్టర్స్ కానీ లేకపోతే దాని ఇమేజ్ని ప్రొజెక్ట్ కానీ రకరకాల పద్ధతుల్లో మనం చూడొచ్చు లేదా టీవీల్లో వీటిల్లో నేరుగా కూడా చూడవచ్చు సో ఈ పద్ధతుల్లో మనం బయటకు రావాల్సిన అవసరం ఉంది అప్పుడే మనకు అనేక అంశాలు ఖగోళం గురించి తెలుస్తాయి ఎందుకని సూర్యగ్రహణాన్ని చూడాలి సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంలోనే మన గుంటూరులో ఒక పెద్ద పరిశోధన జరిగి ఆ సూర్యగ్రహణం సందర్భంలో ఆయన చెప్పిన ఒక సూత్రాన్ని ప్రయోగాత్మకంగా ఆ రోజు సైంటిస్టులు తెలుసుకోగలిగారు అది అప్పటి వరకు అయిపోతేసేసి అప్పటి నుంచి ప్రయోగాత్మకంగా అది నిర్ధారించబడింది సో ఖగోళానికి సంబంధించిన మన అంతరిక్షానికి సంబంధించిన అనేక సత్యాలు మనం కనుగొనడానికి మనం పరిశోధనలు చేయడానికి తోడ్పడతాయి అందుకని ముఖ్యంగా విద్యార్థులు సైన్స్ విద్యార్థులు ఈ సందర్భంలో బయటకు వచ్చి వాటిని ఆ సూర్యగ్రహణాన్ని ఈ మనం అనుకునే ఈ సాధనాలను ఉపయోగించుకొని కళ్ళు దెబ్బ తినకుండా వాటిని చూస్తూ అనేక రకాల పరిశోధనలు చేయొచ్చు సైన్స్ సంస్థలన్నీ అలా బయటికి తీసుకొస్తాయి మన దగ్గర గ్రహణం జరిగినప్పుడే అట్లా బయటికి తీసుకొచ్చి పరిశోధనలు చేయిస్తుంటే ఎక్కడో ఏదో దేశంలో ఈ గ్రహణం ఉంటే మనం ఇంట్లో కూర్చోవడం లేకపోతే మనం బయటికి రాకుండా ఉండడం లేకపోతే ఆ వస్తువుతో పని చేయకూడదు ఇది చేయకూడదు ఆ టైంలో భోజనం చేయకూడదు ఆ టైంలో భోజనం చేయకుండా ఆ తర్వాత సూర్యగ్రహణం వదిలిపెట్టిన తర్వాత మనం అందులో వేసుకొని భోజనం చేయాలి ఇలా రకరకాల వీడియోలు ఈరోజు యూట్యూబ్లో చక్కర్లు కొడతా ఉన్నాయి మన దగ్గర జరగనే జరగదయ్యా అంటే ఈ రాశి వాళ్ళకి ఈ ప్రభావం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఈ ప్రభావం అని చెప్తారు ఏ విధమైన ప్రభావం ఉండదు సూర్యగ్రహణం రోజు ప్రత్యేకంగా ఏమీ జరగదు ఖగోళ విన్యాసం అదొక ఖగోళ విన్యాసం నీడలాట అంటే సూర్యుడి భూమి నీడ చంద్రుడి మీద పడ్డప్పుడు లేదా చంద్రుడి నీడ భూమి మీద పడ్డప్పుడు ఈ గ్రహణాలు ఏర్పడతాయి సూర్యగ్రహణాలు కానీ చంద్రగ్రహణాలు కానీ పదహారు వందల సంవత్సరాల క్రితం ఆర్యభట్ట మన భారతీయ శాస్త్ర వైజ్ఞానికవేత్త ఈ గ్రహణాలకి కారణాలు ఏంటి అనేది తను కనుగొని చెప్పాడు అదే అంతరిక్షంలో జరిగే ఆకాశంలో జరిగే నీడలాట భూమి నీడ చంద్రుని మీద చంద్రుని నీడ భూమి మీద పడడం ద్వారా ఈ గ్రహణాలు ఏర్పడతాయని చెప్పాడు మనం ఎండకపోతాం గొడుగు పెట్టుకుంటాం గొడుగు నీడ మన మీద పడుతుంది ఏమైతుంది ఏమీ కాదు అట్లాగే సూర్యగ్రహణం సందర్భంలో మనం బయటికి వెళ్తే ఆ చంద్రుని నీడ మన మీద పడుతుంది అంతకుమించి మరేం లేదు కాబట్టి గ్రహణాల గురించి భయపడాల్సిన అవసరం లేదు భయాందోళనకు గురి కావద్దు బయటికి రా రండి మనం దాన్ని పరిశీలించడానికి ప్రయత్నం చేయండి అయితే ఈ సూ ఈ సూర్యగ్రహణంలో మనం బయటకు వచ్చి దాన్ని బయట పరిశీలించలే చేయ పరిశీలన చేయలేము కాబట్టి మీరు ఎక్కడున్నా కూడా ఈ తలుపులు మూసుకుని ఈ పనులన్నీ ఏం చేయొద్దు మంచి వీడియోలు ఆన్ చేయండి యూట్యూబ్తే ఆన్ చేయండి ఇంటర్నెట్ ఆన్ చేయండి లేదా టీవీలో సూర్యగ్రహణాన్ని చేయండి చూడండి దానికి సంబంధించిన విశేషాలను తెలుసుకోండి ఎంజాయ్ చేయండి అట్లాగే విద్యార్థిని విద్యార్థులు యువత మీరు అందరూ ఒక పని చేయండి ఈ మొత్తం ఈ కాలం అంతా మీరు ఏప్రిల్ ముప్పై దాకా ఇంటర్నెట్ లోకి వెళ్ళిపోండి ఎక్కడ ఈ సూర్యగ్రహణం ఎలా వస్తుంది అది దాని దారి ఏ రకంగా ఉంటుంది ఏ దారిలో ఎలా వెళ్తుంది ఎక్లిప్స్ పాత్ అంటాం ఆ పాత్ ఏ విధంగా ఉంటుంది ఆ దాని నీడ ఎక్కడెక్కడ ఎలా పడుతుంది ఎక్కడ ఎంత సమయం ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎంత సైజులో ఎక్లిప్స్ మనకు కనపడుతుంది ఈ విషయాలన్నీ సిమ్యులేషన్స్ లేదా వీడియోస్ అన్నీ ఈరోజు నెట్లో చాలా అందుబాటులో ఉన్నాయి మీరు సోలార్ ఎక్లిప్స్ ఏప్రిల్ థర్టీ అని కొట్టండి టూ ట్వంటీ టూ అని కొట్టండి మీకు వీటికి సంబంధించిన వీడియోలు అన్ని వస్తాయి వాటిని చూసి వాటిని చా మొత్తం అధ్యయనం చేసి మీరు దాని వా ఈ గ్రహణానికి సంబంధించిన అనేక రకాల అంశాలని పరిశీలన చేయండి పరిశోధన చేయండి మీరు కనుగొన్న అంశాలని మా విజ్ఞాన విజ్ఞానదర్శిని వెబ్సైట్లో పోస్ట్ చేయండి ఏమి సూర్యగ్రహణం ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై రెండు సూర్యగ్రహణం గురించి మీరు ఏమేమి కా గమనించారో ప్రత్యేకతలు ఏమి గమనించారో వాటిని కూడా మా విజ్ఞాన దర్శిని వెబ్సైట్లో పోస్ట్ చేయండి మీకు వెబ్ వెబ్సైట్ కింద ఇస్తాం లేదా ఈ కింద కామెంట్స్లో మీకు మా ఈమెయిల్ ఐడి కూడా ఇస్తాం మీరు మెయిల్ కూడా చేయొచ్చు మాకు ఆ విధంగా చేయడం ద్వారా మనం సైన్స్ని ఈ మొత్తం సైన్స్ ద్వారా ఈ ఖగోళాన్ని ఆకాశాన్ని కనుగొనడానికి అందులో అనేక అంశాలు పరిశోధన చేసి తెలుసుకోవడానికి తోడ్పడుతుంది ఆ విధంగా ప్రయోగాలు చేద్దాం పరిశోధనలు చేద్దాం వాస్తవాల్ని తెలుసుకుందాం అంతరిక్షం గురించిన ఖగోళం గురించినా లేదా గ్రహణాల గురించిన అపోహలన్నీ తొలగిద్దాం విజ్ఞానం వైపు పయనిద్దాం